हाय फ्रेंड्स, वेलकम टू उमा चैनल व्लॉग्स। वीडियो बिजी डे अंडी रोज रूटीन अने चूप्चो चाला हड़ावड़ हड़ावड़ उदय लेचन दी नाइट पड़कने वरकू नेनेमेम चेसाना विषयालन्नी मीतो शेर चेसुकोबोतुन्नानु। వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన కొత్త ఛానల్ ఉమాస్ చెన్నై వ్లాగ్స్ ని సపోర్ట్ చేస్తున్న వ్యూవర్స్ కి అలాగే సబ్స్క్రైబర్స్ కి నా హృదయపూర్వక ధన్యవాదాలు। ఇలాగే మీ సపోర్ట్ ఎల్లప్పటికీ నా మీద ఉండాలని, అలాగే మన ఛానల్ ని విజిట్ చేయలేని వాళ్ళు ఉంటే ఒకసారి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। సరే, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం। మార్నింగ్ లేచిన వెంటనే పూజ అనేది అయిన తర్వాత, అంటే సంకష్టహర చతుర్థి రోజు నా పూజ అన్నమాట, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసానా అని చెప్పి నైట్ టిఫిన్ కోసం అని చెప్పేసి నేను ఉదయం లేచిన వెంటనే పూజ అయిపోయిన తర్వాత ఒక కప్పు రైస్ అనేది తీసుకున్నానండి। ఇది ఇడ్లీ రైస్ అని చెప్తారు మనకి, అది వాడొచ్చు లేదంటే మీరు రెగ్యులర్ గా ఏంటి దోశలకు వాడుకుంటారో ఆ రైస్ అనేది వాడుకోవచ్చు। ఆ తర్వాత ఇందులోకి పావు కప్పు మినపప్పు, అలాగే పావు కప్పు పెసరపప్పు, పావు కప్పు శనగపప్పు, అలాగే పావు కప్పు మనం పెసరపప్పు ఉంటుంది కదా, ఆ పెసరపప్పు అనేది ఒక పావు కప్పు అనేది వేసుకున్నాను। అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ పలుకులు అనేవి వేసుకుంటున్నాను। ఇవన్నీ కూడా నేను మిక్స్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మొత్తం ఒక 2-3 టైమ్స్ అనేది 3 టైమ్స్ అయితే బాగా కడుక్కోవాలి మనం। మొత్తం అంతా కడిగిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే మళ్ళీ ఒక మనం నార్మల్ వాటర్ ఉంటుంది కదా, మనం రెగ్యులర్ గా యూస్ చేస్తాం కుకింగ్కి, అది వాటర్ అనేది వేసి మనం ఒక 6-8 అవర్స్ అనేది దీన్ని నానబెట్టుకోవాలి। ఎందుకంటే ఈ పప్పులన్నీ బాగా నానాలి। అవి నానబెట్టుకున్న తర్వాత నేను ఏం చేశానంటే దగ్గరలో ఉన్న మాకు విఘ్నేశ్వరుడు గుడికి అనేది వెళ్ళాను। విఘ్నేశ్వరుడు గుడి దగ్గర ఇలా సంకష్టహర చతుర్థి రోజు హోమం చేశారట, ఆ హోమానికి అనేది నమస్కరించుకొని పూజ అనేది కంప్లీట్ చేసుకొని నేను బయటికి వచ్చిన తర్వాత సాయంత్రం పూజకు కావాల్సిన పువ్వులన్నీ కూడా ఇక్కడ కొనుక్కున్నాను అనమాట। ఇక్కడ గుడి దగ్గర అనేది పువ్వులన్నీ అమ్ముతారు, ఏమేమి కావాలో అవన్నీ తీసుకున్నాను। ఆ తర్వాత ఆ రోజు ఆఫ్టర్నూన్ అనేది నేను ఎలాగ ఉపవాసమే కాబట్టి నేను మా బాబుకి అలాగే మా వారి కోసం నేను రైస్తో పాటు పాలు ఆనపగాయ కర్రీ అనేది చేశాను। దాంట్లో కొంచెం ఆవాలు అలాగే జీలకర్ర శనగపప్పు వేసుకున్నాను। అది లైట్గా ఫ్రై అయిన తర్వాత నేను ఉల్లి అనేది వాడనండి, పూజలు వ్రతాలు అవి ఉన్నప్పుడు ఇంట్లో ఉల్లి అనేది అవాయిడ్ చేస్తాను, ఉల్లి వెల్లుల్లి, అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు అనేది వేసుకున్నాను, ఉల్లిపాయలు అనేవి అవాయిడ్ చేశాను। ఆ తర్వాత కరివేపాకు వేసి కొంచెం లైట్గా ఫ్రై చేద్దాం, బాగా తుల్లుతుంది అని చెప్పి మనం స్టవ్ అంతా తుల్లకుండా ఉండడానికి ఇలా కరివేపాకు వేసిన తర్వాత ఒక నిమిషం మనం మూత పెట్టామంటే మనకు అదంతా కూడా తుల్లకుండా ఉంటుంది। ఆ తర్వాత దీన్ని ఒక బాగా మిక్స్ చేసుకొని నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ అనేది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను, అవి అనేవి ఇందులో వేసేస్తున్నాను। వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అనేవి బాగా మగ్గనివ్వాలి, అంటే పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గనివ్వాలన్నమాట। ఇలా మగ్గిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి। నేను హిమాలయన్ పింక్ సాల్ట్ యూస్ చేస్తానండి, చాలా మంది అడుగుతున్నారు అక్క మీరు యూస్ చేసే సాల్ట్ ఏంటక్క పింక్గా ఉందని, ఇది హిమాలయన్ పింక్ సాల్ట్ అండి। కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కానీ హెల్త్ వైజ్గా చూసుకుంటే బీపీ షుగర్లకి చాలా మంచిది అనమాట, అందుకని ఇది వాడుతూ ఉంటాను। అయితే ఇది వేసిన తర్వాత బాగా కలుపుకున్న తర్వాత ఈ ముక్క అనేది ఉడికే వరకు మనం మూత పెట్టి ఉడికించుకోవాలి। చూడండి కలర్ చేంజ్ అయిపోయింది కదా, కలర్ చేంజ్ అయిపోయిందంటే మనకి బాగా ఉడికిపోయింది అని అర్థం, ఒకసారి టెస్ట్ చేసుకోవాలి। ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాస్ట్లో మేగడతో ఉన్న పాలు ఉంటాయి కదా, ఆ పాలు అనేది నేను ఒక హాఫ్ గ్లాస్ అనేది వేసుకుంటున్నాను అనమాట। నేను చిన్న ఆనపకాయ తీసుకున్నాను కాబట్టి హాఫ్ గ్లాస్ వేసుకున్నాను, పెద్దదైతే 1 గ్లాస్ అనేది పాలు పడుతుంది, కొంచెం చిక్కగా ఉన్న పాలు అయితే మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది అనమాట। వేడివేడిగా అన్నంలోకి తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ। ఇప్పుడు పాలు అనేవి వేసుకొని మనం అలాగ మిక్స్ చేస్తూ ఉండాలి, కానీ ఆనపకాయ అనేది నేను తిన్నాను అంటే కాశీ వెళ్ళినప్పుడు నేను ఆనపకాయ, అలాగే మనం నార్మల్గా పెడతాం కదా దేవుడికి ప్రసాదం అరటిపండు, ఆ రెండు అనేది కాశీలో వదిలేయాలని చెప్పారు అప్పట్లో, నాకు తెలియక ఇంకా నేను అలాగ అనుకున్నాను అనమాట, ఎందుకంటే మనం రెగ్యులర్గా యూస్ చేసేది ఆనపకాయ అరటిపండు కాబట్టి రెండు వదిలేసాను। ఆ తర్వాత ఇందులోకి మనం పిజ్జా అది తెచ్చుకున్నప్పుడు కార్న్ఫ్లేక్స్ అనేది ఇస్తారు కదా మనకి, ఆ కార్న్ఫ్లేక్స్ ఇందులోకి చిల్లీ ఫ్లేక్స్ అనేవి ఇందులో వేసుకుంటున్నాను।
चिल्ली फ्लेक्स वेस्ते मंच टेस्ट वस्तुंदी कर्री की मनम इला वेस्ट चेयकुंडा ई विधंगा यूज चेसुकोवच्चु कर्री अनेदी रेडी अयिपोयिंदी आफ्टरनून लंच अनेदी वाळ्ळकि पेट्टेसानु पेट्टिन तर्वात पूजकि कावाल्सिन पूजा सामग्री अंता क्लीन चेसुकोनि रेडीगा पेट्टुकुन्नानंडि ई विधंगा रेडी चेसुकुन्नानु ఇందులో కొన్ని లక్ష్మీ కుబేర పూజకు కూడా వాడాను కదా అవి కూడా మళ్ళీ ఒకసారి బాగా ఒకసారి వాష్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను ఆ తర్వాత మనం సంకష్టాచ చతుర్థికి కావాల్సిన పూజా సామాగ్రికి అన్నింటికి కూడా చందనం కుంకుమ బుట్టలు అనేవి పెట్టుకొని ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను అన్నమాట పూజకి సిద్ధం చేసుకుంటున్నాను ఆఫ్టర్నూన్ అనేది మనం త్వరగా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది సాయంత్రం పూజకి అన్ని రెడీగా పెట్టుకుంటే ఈ విధంగా ప్రసాదంకి రెండు గిన్నెలు పెట్టాను అలాగే వాటర్ కి పసుపు కుంకుమ అలాగే బైట వాటర్ పెట్టడానికి రాగి చెంబు ఉద్దరణి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను నేను చెక్కు ఆయిల్ అనేది వాడుతుంటానండి కొబ్బరి నూనె తప్పనిసరిగా వినాయకుడికి మన పూజకి కొబ్బరి నూనె వాడతాం నేను ఎందుకంటే ప్యూర్ దే తెప్పిస్తాను మనం పెట్టే నూనె అనేది ప్యూర్ గా ఉంటే మనకి ఫలితం కూడా అంతే ఇదిగా ఉంటుంది అందుకే నేను ఈ చెక్కు తెప్పించానండి ఆ తర్వాత పూజకి అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ప్రసాదాలు రెడీ చేసుకుంటున్నాను నేను కుడుములు అలాగే కొమ్ము శనగలు అనేవి చేస్తున్నాను ఒక కప్పు బెల్లం అనేది తీసుకున్నాను బెల్లంలో ఒక కప్పు బెల్లంకి ఒక కప్పు వాటర్ అనేది వేసుకున్నాను ఒక అన్ని 1:1:1 అన్నమాట అంటే బెల్లం అలాగే బియ్యపిండి వాటర్ ఈ మూడు కూడా ఈక్వల్ రేషియోస్ తీసుకోవాలి ఈ బెల్లం అనేది కొంచెం కరగాలన్నమాట ఈ విధంగా బాగా కరిగిపోయింది కరిగిపోయిన తర్వాత మనం పిండి ఏదైతే తీసుకున్నామో బియ్య పిండి ఆ పిండిని అనేది ఇందులో వేసి బాగా కలుపుకోవాలి నేను ఈ పిండి అనేది నేను షాప్ లో కొన్నదేనండి మాకు ఇక్కడ రెడీమేడ్ అమ్ముతుంటారు కదా మనం కుడుములకు అనేది సెపరేట్ గా అమ్ముతారండి ఆ కుడుముల పిండి అనేది ఒక కప్ అనేది వేసుకున్నాను ఇలా మనకి బాగా దగ్గర పడాలి పాన్ అనేది వదిలేస్తుండాలన్నమాట పిండి అంటే అప్పుడు కరెక్ట్ గా మనకి వచ్చేసింది అని చెప్పేసి అర్థం అన్నమాట ఇప్పుడు ఈ విధంగా వచ్చిన దాన్ని మనం కొంచెం నెయ్యి అనేది యాడ్ చేసుకుంటే మనకి ఇంకా సాఫ్ట్ గా వస్తుంది మనం ఒకటి మనం బెల్లం వేసినప్పుడు వేసుకోవచ్చు నెయ్యి లేదంటే ఈ టైం లో వేసుకోవచ్చు దీన్ని అంతా కూడా స్టవ్ ఆఫ్ చేసి నేను ప్లేట్ లో కొంచెం నెయ్యి అనేది రాసి దాంట్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇది వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా అయ్యే వరకు మనం చల్లారబెట్టాలన్నమాట ఈ పిండిని అనేది అంటే మనం చేతితో మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అందుకని కొంచెం చల్లారనివ్వాలి ఈ విధంగా నేను చల్లారనిచ్చుకున్న తర్వాత ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత చేతితో ఒకసారి మనం చపాతీ పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా మనం దీన్ని కలుపుకోవాలన్నమాట ఇందులోకి నేను వేయించిన నువ్వులు అనేవి ఒక 2 టేబుల్ స్పూన్లు అనేవి వేసుకుంటున్నాను మామూలుగా అయితే సంకష్ట చతుర్థికి నువ్వుల ఉండలు చేస్తే చాలా విశేషం అండి లాస్ట్ టైం చేశాను అంటే అప్పుడు ఎవరూ తినలేదు మా ఇంట్లో వాళ్ళు కొంచెం మా బాబు కాని మా వారు కాని తినలేదు నేనే కష్టపడి తిన్నాను అందుకని ఈసారి నువ్వులు వేసి సరే ఇలా కుడుములు చేస్తే రెండు కూడా మనకి కవర్ అయిపోతాయి కదా అని చెప్పేసి కుడుముల్లో నేను నువ్వులు అనేది వేసి ఈ విధంగా అనేది చేసుకున్నాను కరెక్ట్గా 11 కుడుములు అనేవి చేశానండి స్వీట్ అనేది మా ఇంట్లో ఎక్కువ తినరు అందుకని ప్రసాదంకి ఎంత కావాలో అంతే చేస్తాను మిగతాది ఏం చేస్తానంటే ఇది బాక్స్ లో పెట్టి ఫ్రిడ్జ్ లో పెట్టాను మళ్ళీ మరుసటి రోజు కావాలంటే వేడిగా చేసుకోవచ్చు కదా ఎందుకు ముందే చేసి పెట్టుకోవడం అని చెప్పేసి నేనైతే అవి కుడుములు అనేవి 11 చేశాను అనమాట ఈ విధంగా నేను కుక్కర్ లో పెట్టుకొని స్టీమ్ పెట్టుకున్నాను ఓన్లీ ఒక 5-10 మినిట్స్ అయితే మనకి ఉడికిపోతాయన్నమాట ఈజీగా చేసుకోవాలంటే ప్రసాదం ఈ విధంగా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎక్కువ హైరాణ పడకుండా అలాగే స్వామికి కూడా ఇవి చాలా ఇష్టం కాబట్టి ఉడికిపోయాయండి దీన్ని కూడా నేను తీసేసుకుంటున్నాను అందులోకి ఆ పక్క స్టవ్ మీద ఏం చేశానంటే కొమ్ము శనగలు అనేవి కడిగి నేను విజిల్ కోసం పెట్టాను ఒక 5-6 విజిల్స్ అనేది వచ్చే వరకు నేను ఇప్పుడు సాల్ట్ యాడ్ చేయనండి లాస్ట్లో యాడ్ చేస్తాను అందుకని కుక్కర్ పెట్టి నాకు విజిల్స్ అనేవి వచ్చేసాయి వచ్చేసిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేశాను చూడండి ఉడికిపోయాయి ఇవి కూడా నేను ఎక్కువ చేయలేదండి ఒక పెద్ద కొంచెం పెద్ద బౌల్లో వచ్చేలా చేశానన్నమాట ఎందుకంటే వేస్టేజ్ ప్రసాదం ఎప్పుడు కూడా వేస్ట్ చేయకూడదు ఎంతవరకు మనకు అవసరమో అంతవరకే చేసుకోవాలన్నమాట తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఆవాలు అలాగే మినపప్పు శనగపప్పు అలాగే కొంచెం జీలకర్ర అనేది వేసి తాలింపు అనేది పెట్టుకుంటున్నాను అన్నమాట ఇందులోకి మనం కారంకి సరిపడా ఎండుమిరపకాయలు అనేది వేస్తున్నాను నేను ఒక 4 ఎండుమిరపకాయలు అనేది ఇందులోకి వేస్తున్నాను అన్నమాట
ఆ తర్వాత కొంచెం కరివేపాకు అనేది వేసుకొని మొత్తం తాలింపు పెట్టుకోవచ్చు ఈ విధంగా కరివేపాకు వేసి మొత్తం అన్ని వేగిన తర్వాత మనం ఉడికించి ఉంచుకున్న శనగలు ఉన్నాయి కదా ఆ శనగలు అనేవి ఇందులో వేడిగా ఉన్నప్పుడే వేసుకున్నాను దాంట్లోకి సరిపడా salt అనేది వేసుకున్నాను హై లో పెట్టుకొని కొంచెం వాటర్ కంటెంట్ అనేది ఇందులో ఉంటుంది ఆల్్రెడీ మనం salt ఒకటి వేస్తాం ప్లస్ ఇందులో వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయ్యే వరకు మనం హై లో పెట్టుకొని కొంచెం సేక్ కలిపితే సరిపోతుంది ఈ విధంగా శనగలు కూడా నేను కొమ్ము శనగలు కూడా ప్రసాదం అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు రెండు ప్రసాదాలు నేను రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ ఏంటంటే మార్నింగ్ నుంచి ఏమీ తాగలేదన్నమాట అందుకని ఈవినింగ్ అనేది కాఫీ అనేది ప్రసాదాలన్నీ రెడీ చేసిన తర్వాత కాఫీ అనేది కలుపుకొని తాగుదాం అని చెప్పేసి కొంచెం నీరసంగా అనిపించింది మార్నింగ్ నుంచి ఉండడం వల్ల అందులోనే ముందు లక్ష్మీ కుబేర పూజ కూడా చేశాను కదా దానికి దీనికి ఎక్కువ రోజులు మనకి గ్యాప్ ఉండదు కాబట్టి ఆ నీరసం వల్ల ఈ కాఫీ తాగితే కొంచెం మైండ్ అనేది కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది కదా అందుకని కొంచెం కాఫీ అనేది కలుపుకొని ఆ కాఫీ అనేది తాగిన తర్వాత నెక్స్ట్ పనిలోకి అనేది వెళ్ళిపోయానండి నెక్స్ట్ పని ఏంటంటే మార్నింగ్ మనం నానబెట్టి ఉంచుకున్నాం కదా మొత్తం పప్పులన్నీ కలిపి ఇవన్నీ కూడా నేను మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం అనుకోండి మనం దోశలకి పూజ అయిపోయిన వెంటనే మనం చట్నీ చేసేసి ఈజీగా మనం దోశలు అనేది వేసి ఇచ్చేయచ్చు ఎందుకంటే పూజ చేయడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ముందుగానే ఇలా సిద్ధం చేసుకుంటే మనం పూజ అయిన వెంటనే కంగారు పడకుండా ఈజీగా పని అనేది చేసేసుకోవచ్చు అన్నమాట ఇందులోకి కొంచెం salt వేసి అలాగే కొంచెం వాటర్ వేసి మిక్సీ అనేది చేసుకున్నాను మరీ పేస్ట్ లా కాకుండా మరీ బరకగా కాకుండా మీడియంగా అనేది మనం మిక్సీ పట్టుకోవాలి దోశ అనేది ఇది మనకి పులవ పెట్టాల్సిన అవసరం లేదండి మనం ఇన్స్టెంట్ గానే దోశలు అనేవి వేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి అందులోని పిల్లలు ఒక పప్పు తింటారు ఇంకో పప్పు తినరు ఒక్కొక్కటి తింటారు ఒక్కొక్కరు తినరు కదా అలాంటి వారు ఈ విధంగా అన్నీ కలిపిన మనం పప్పులు పెడితే ప్రోటీన్ దోశలాగా హెల్తీ దోశ వాళ్ళకి రెడీ అవుతుంది పిల్లలు కూడా చాలా ఫుల్గా ఉంటుందన్నమాట అందుకని ఇలా ట్రై చేయండి ఈసారి ఇప్పుడు నేను అన్నీ కలిపి రెండు సార్లు అనేది రుబ్బుకున్నాను ఒకసారి అయితే సరిపోలేదు అందుకని రెండు సార్లు కొంచెం కొంచెంగా వేసి salt వాటర్ వేసి మిక్సీ అనేది చేసేసుకున్నాను ఈ విధంగా రుబ్బుకున్న దాన్ని ఒకసారి మనం బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని మనం మూత పెట్టి ఉంచుకోవాలి పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఎలాగ 2 అవర్స్ పడుతుంది కాబట్టి మనకు అంతలో కొంచెం అది సెట్ అవుతుందన్నమాట ఈ విధంగా మూత పెట్టి నేను పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టుకున్న తర్వాత పూజా కార్యక్రమం అంతా స్నానం చేసేసి మళ్ళీ ఒకసారి మనం పూజకి అనేది సిద్ధం చేసుకున్నాను పీఠం అనేది వేసుకొని ఆ తర్వాత గోధుమలు వేసి దాని మీద కలసం అనేది పెట్టాను కలసంలోకి మీ అందరికీ తెలిసిందే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కలసంలో వాటర్ వేసిన తర్వాత ఇందులోకి పసుపు కుంకుమ అక్షతలు విభూది అలాగే జవాదు పన్నీరు రోజ్ వాటర్ అన్నమాట అది వేసాను జవాది వేసాను ఇవన్నీ వేసిన గంగాజలం కొంచెం వేసాను వేసి మొత్తం అన్ని వేసిన తర్వాత మామిడాకులు దొరికితే మామిడాకులు పెట్టుకోవచ్చండి కానీ మా మామిడాకులు అనేవి మాకు దొరకలేదు అందుకని నేను ఏం చేశానంటే తమలపాకులు అనేవి పెట్టాను తమలపాకులు పెట్టుకొని దాని మీద వెదురు బొట్టు పెట్టి మీకు అందరికీ ఆ వీడియోలో చూపించాను కదా వెదురు బొట్టు పెట్టి అలాగే స్వామిని అనేది అందులో పెట్టుకొని పూజకంతా కూడా మొత్తం కిందన అంతా కూడా దీపారాధనకి అన్నీ కూడా నేను సెట్ చేసేసుకున్నానండి గరిక పెట్టాను గరిక పెట్టి అప్పుడు స్వామిని కూర్చోబెట్టాను అన్నమాట ఈ విధంగా పూజ అంతా మాది కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయ్యే టైంకి 8:30 అయిందండి పూజ కంప్లీట్ అయ్యేటప్పటికి మొత్తం మీద పూజ అనేది అయిన తర్వాత వెంటనే ఇంకా ఆకలి ఆకలి అన్నారు మా బాబు మా వారు సరే అని చెప్పేసి దోశలు వేసేయచ్చులే అని చెప్పేసి ఒకసారి దీన్ని బాగా కలుపుకొని దోశలు అనేవి రెడీ చేశాను దాంతోపాటు పక్కనే నేను చట్నీ కూడా నేను కొబ్బరి చట్నీ అనేది రెడీ చేశాను ఆల్రెడీ ముందు రోజు కొత్తిమీర పచ్చడి చేశాను అందులోకి వెల్లుల్లి వేశాను కాబట్టి నేను తినలేదు అందుకని మళ్ళీ సపరేట్గా కొబ్బరి చట్నీ అనేది చేశానన్నమాట మా వారు మా బాబు వేసుకున్నారు కానీ నేనైతే ఓన్లీ కొబ్బరి చట్నీ వేస్ట్ చేశాను మ్యాక్సిమం ఉల్లి వెల్లుల్ని అవాయిడ్ చేస్తాను నా వరకైనా తినడం అనేది మానేస్తుంటాను అనమాట ఆ రోజు మా బాబు అనేది టిఫిన్ రెడీ అయిందా అని చెప్పి వచ్చి చూస్తూ వెళ్తున్నాడు అనమాట దోశలు అయితే రెడీ అయిపోయిందండి కానీ చాలా టేస్టీగా ఉన్నాయి మనకి ఫుల్ మీల్ అనమాట ఈ దోశ ఒక మనం ఒక రెండు దోశలు తింటే ఫుల్గా ఉంటుంది మనకు స్టమక్ అంతా కూడా డైటింగ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ విధంగా ట్రై చేయండి కానీ చాలా టేస్టీగా ఉంది
ఇదండి పూజా వ్రతం అయిన రోజు నా రొటీన్ అనేది ఇలా ఉంటుంది హడావుడి హడావుడిగా ఉదయం నుంచి సాయంత్రం నైట్ మార్నింగ్ 4:30 కి లేస్తే మళ్ళీ నైట్ 10 అవుతుంది నా పూజ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ రోజు చంద్రుడు అనేది కొంచెం లేట్ గా వచ్చాడు అందుకని నక్షత్ర దర్శనం చేసి చంద్రుడికి అర్ఘ్యం అనేది సమర్పించి టిఫిన్ అయితే నేను చేశానండి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో నచ్చితే గనుక తప్పకుండా మన ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తో